హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఫ్రిడ్జ్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, సో చెప్తానండి ఇదేంటి బయట పెట్టేస్తున్నారు అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. మా ఫ్రిడ్జ్ ఏంటంటే పాడైపోయిందనమాట. ఏంటబ్బా ఇలా ఉంది వీడియో అనుకోకండి, ఇది వచ్చేసి మా బాబు తీస్తున్నాడనమాట. అంటే వాళ్ళు ఎక్కడ చూస్తారో అన్న కొద్దిగా షై ఫీలింగ్తో వీడు తీస్తున్నాడు. వాళ్ళేమో వీడియో వీడు తీస్తున్నాడని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ అది జరిగింది, నేనైతే అక్కడ లేను, నేను ఇక్కడ వంట చేసుకుంటూ ఉన్నానన్నమాట ఆ టైంకి అయితే. సో పోయినసారి కూడా రిపేర్ వస్తే ఇంట్లోనే వచ్చి చేసి వెళ్ళారండి, ఆ అబ్బాయే చేశాడనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి చూసినా కానీ ఇప్పుడు తీసుకెళ్ళే చేయాలి అన్నారు, సో అందుకే తీసుకెళ్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్కి చాలా బాగా ఎంత అలవాటు పడ్డామో నాకు ఇప్పుడైతే చాలా బాగా అర్థమవుతుంది. వాటర్ సంగతి పక్కన పెట్టినా కానీ, దోశ పిండి పెట్టాలన్నా, ఇడ్లీ పిండి పెట్టాలన్నా, కొద్దిగా మిల్క్ పెట్టాలన్నా చాలా చాలా కష్టంగా ఉంది. వాటర్కి కూడా కష్టమేనండి. బట్ మేము ఏంటంటే కుండలో నీళ్ళు తాగుతున్నామన్నమాట. బట్ మా హస్బెండ్కి మాత్రం కొద్దిగా ఫ్రిడ్జ్ వాటర్ అయితే కావాల్సిందేనండి, ఆయనకు కూడా చాలా కష్టంగా ఉంది. నాకైతే మా బాబుకి ఇడ్లీ పిండి దోశ పిండి వేసి పెడుతూ ఉంటాను కదా, దానికి కష్టమైపోయింది. సో ఫ్రిడ్జ్ లేకపోతే చాలా చాలా కష్టం అండి. ఇంకా దాన్ని అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా అది బాగవుతుందో బాగలేదో బాగవ్వదో నాకైతే తెలియట్లేదు. రేపు చెప్తానమాట నేను మీకు ఏమైందో అని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్ తీసుకొని మేము 9 ఇయర్స్ అయిపోయిందనమాట. బాబు పుట్టి 8 ఇయర్స్. ఇది తీసుకుని 1 ఇయర్ ముందే తీసుకున్నాము. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తీసుకున్న ఫ్రిడ్జ్ అనమాట ఇది. 9 ఇయర్స్ అయితే బాగా వచ్చింది. అప్పటికి 2-3 టైమ్స్ ఏమో కొద్దిగా రిపేర్ అయితే అయ్యింది. పోయినసారి రిపేర్ అయినప్పుడు ఏంటంటే గ్యాస్ పోయిందన్నారు, అది పట్టించామన్నమాట. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ రిపేర్ అయిపోయింది. అంటే కూలింగ్ ఏంటంటే రావట్లేదన్నమాట, రన్ అవుతుంది బట్ మోటార్ అయితే కొద్దిగా వస్తుంది కూలింగ్, ఇంకా మొత్తం కూలింగ్ అయితే రావట్లేదు, మళ్ళీ స్టాప్ అయిపోతుంది. అది ఉంది ప్రాబ్లం అయితే దానికి. సో ఏమైంది ఏంటి అనేది రేపు చెప్తాను నేను మీకు, ఓకేనా? ఇంకా ఫ్రిడ్జ్ని అయితే బాగా కట్టేశారండి. కట్టేసి ఇంకా ఆటోలో తీసుకెళ్ళిపోతున్నారు. నేనేంటంటే ఇంకా తీసుకెళ్ళి చేస్తారంటే వాళ్ళు ఇంకెన్ని రోజులు పట్టిద్దో ఏమోనని చాలా భయపడ్డానమాట. లేదు 1 డేలోనే ఇచ్చేస్తామన్నారు. సో అది